ఫ్లోరిడాకి ఫ్లడ్స్ చాలా కామన్ గా వస్తూ ఉంటాయి. కానీ ఈసారి హర్కేన్ ఇయాన్ ఫ్లోరిడాని చాలా గట్టిగా హిట్ చేసింది. ఈ తుఫాన్ ఫ్లోరిడాకి చాలా డ్యామేజ్ ని తెచ్చిపెట్టింది. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఫ్లోరిడా తీర ప్రాంతాలు మొత్తం వాటర్ తో మునిగిపోయాయి. ఫ్లోరిడాలో గంటకి 240 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో అక్కడున్న బిల్డింగ్స్ అండ్ ఇండ్లు అంతా ధ్వంసమైపోతున్నాయి. ఎప్పుడు రాని విధంగా ఈసారి వర్షాలు ఎక్కువ పడడంతో అక్కడ స్ట్రీట్స్లోకి నీళ్లు వచ్చి చేరుకున్నాయి. ఆ వాటర్లో సముద్ర జీవులు కూడా కొట్టుకొచ్చేస్తున్నాయి. షార్క్స్ కూడా ఫ్లోరిడా వీధుల్లో తిరుగుతున్నాయి. రెస్క్యూ టీం ఇప్పటిదాకా 25 లక్షల మందిని సేవ్ చేశారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇంకా ఫ్లడ్స్ లో ఇరుక్కుపోయిన వారు లాక్స్ లో ఉంటారని చెప్తున్నారు. ఫ్లడ్స్ లో ఇరుక్కుపోయిన పీపుల్ కి ఫుడ్ అండ్ పవర్ లేదు. అమెరికాలో ఇప్పటిదాకా వచ్చిన హర్కేన్స్ లో ఇదే స్ట్రాంగెస్ట్ హర్కేన్ అని చెప్తున్నారు. అక్కడ పీపుల్ చాలా భయంతో ఎలా బయటపడాలో అర్థం కాని సిచ్యువేషన్స్ లో ఉన్నారు. క్లైమేట్స్ లో భయంకరమైన చేంజెస్ కారణంగా ఉరుములు మెరుపులు గట్టి గట్టి సౌండ్స్ చేయడంతో ఇంకా భయాందోళనకి గురి అవుతున్నారు. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో రెస్క్యూ టీమ్ కి కూడా పీపుల్ ని సేవ్ చేయడానికి చాలా కష్టంగా మారింది. తుఫాను కారణంగా వెనస్డే క్యూబా నుండి ఫ్లోరిడాకి వస్తున్న బోట్ కూడా సముద్రంలో మునిగిపోయింది. దాంట్లో ప్రయాణిస్తున్న 23 మంది కనిపించట్లేదు. దాంతో రెస్క్యూ టీమ్ సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఫ్లోరిడా సిచ్యువేషన్స్ చాలా భయంకరంగా మారుతున్నాయి. ఈ తుఫాను ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. అక్కడ గవర్నమెంట్ పీపుల్ ని హెచ్చరిస్తున్నారు, చాలా కేర్ఫుల్ గా ఉండాలని హెచ్చరించారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.